మీడియా ముందుకు వచ్చి నేను ఒక నాలుగు మాటలు మాట్లాడదాం అనుకోవడానికి కారణం ఏంటంటే, చలపతి బాబాయ్ ఒక ప్రోగ్రాంలో ఒక ఆడియో ఫంక్షన్లో అబ్యూయస్ వర్డ్స్ వాడాడు ఆడవాళ్ళ మీద అని. ఈరోజు ఆడవాళ్ళు అందరూ చేరి ఒక మంచి మహిళా మండల్ దగ్గర నుంచి ఝాన్సీ మా కో ఆర్టిస్ట్ తను అందరూ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. నిజంగా చలపతి బాబాయ్ చేసింది తప్పు, 100% నేను మీ అందరితో ఏకీభవిస్తున్నాను. మంచి పని చేశారు. ఇంకొక రోజు ఎవడైనా ఒక లేడీ గురించి ఒక తప్పుగా ఒక వర్డ్ యూజ్ చేయాలంటే కూడా 100 సార్లు ఆలోచిస్తాడు. సో మీరు చేసిన మంచి పనికి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానండి. అలాగే చలపతి బాబాయ్ ఇన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు, తను సరదాగా మాట్లాడతాడు కానీ ఎప్పుడు ఆడవాళ్ళకి హాని చేయలేదు. అలాంటి ఒక పెద్ద వ్యక్తి సంస్కారంతో ఛానల్కి వెళ్ళి నా నోట్లోంచి మాట జారిన వాట వాస్తవం, నేను క్షమాపణ అడుగుతున్నాను ఆడవాళ్ళందరినీ అని ఆయన వచ్చి సంస్కారవంతంగా మనందరినీ సారీ అడిగాడు. సో దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని దయచేసి ఈ కేసులు ఇవన్నీ విత్డ్రా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాగే మనందరం ఐక్యమత్యతగా ఉంటే గనక మన మీద సోషల్ మీడియా వాళ్ళు ఏదైనా ఒక తప్పు లెటర్ రాయడానికి కూడా భయపడేటట్టు మనందరం బిహేవ్ చేయాలని, ఇట్లానే ఐకమత్యంగా ఎవ్వరు మాట్లాడినా వాడు చిన్నోడా పెద్దోడా వయసులో పెద్దోడా లేదంటే హోదాలో పెద్దోడా అనేది కాకుండా మీరు అందరూ ఐకమత్యంగా ఇట్లాగే పోరాడితే కనుక ఎవ్వరు ఆడవాళ్ళ గురించి ఒక్క వెబ్సైట్లో కానీ సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ దేంట్లో అయినా సరే రాయకుండా ఉంటారు. కాకపోతే చలపతి బాబాయ్ మనకందరికీ సంస్కారంతో మనకి సారీ చెప్పాడండి. పెద్ద మనసు చేసుకుని మీరందరూ కేసులు విత్డ్రా చేసుకోవాలని కోరుకుంటున్నాను. నాకు ఈరోజు ఎంత ఆనందంగా ఉందంటే, ఇదివరకు కూడా చాలామంది ఒక విషయంలో నేను కూడా ఫైట్ చేశాను, అప్పుడు నా వెనకాల ఎవరు లేరు, నేనేమి చేయలేకపోయాను. ఈరోజు చూస్తే ఇంతమంది ఉన్నారు మన వెనకాల. ఛానల్కి వచ్చి ఆయన సారీ చెప్పాడు కనుక మీరు పెద్ద మనసు చేసుకుని దయచేసి ఆ కేసు విత్డ్రా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. బాబాయ్ మనసు చాలా మంచిది, మంచోడు. మా అసోసియేషన్ వాళ్ళు కూడా అంటే ఇప్పుడు ఝాన్సీ కూడా తను మాకు చాలా పెద్ద సపోర్టర్ అండి. లేడీస్ తరఫున చాలా ధైర్యంగా నేను ఎంత ముందుకు వెళ్తానో నాకంటే డబల్ సేవ చేయడానికి ఎప్పుడు ముందు ఉంటుంది. సో అలాంటిది ఇప్పుడు మా అసోసియేషన్ వాళ్ళు కూడా దిగొచ్చి ఈరోజు వరకు అసోసియేషన్ వాళ్ళు ఏమి ఏదో ఒక మీటింగ్ పెట్టి ఆడవాళ్ళు ఇలా అన్నారు అలా అన్నారు అనే దానికి ఏ రోజు ముందుకు రాలేదు. కానీ ఈరోజు మా ప్రెసిడెంట్ గారు మా నరేష్ గారు ముందుకొచ్చి ఇక్కడి నుంచి ఎవరైనా సరే ఒక అబ్జూయస్ వర్డ్ ఏదైనా సరే తప్పుగా ఆడదాని గురించి ఒక బూత్ మాట మాట్లాడినా సరే సభ్యత్వం క్యాన్సిల్ చేస్తామని వాళ్ళు మీ సభాముఖంగా చెప్పడం జరిగింది. ఈరోజు నేను చాలా పెద్ద అచీవ్మెంట్ చేసిన అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. మనందరికీ కూడా మీరందరూ సపోర్ట్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. సో ఇక్కడి నుంచి మా వాళ్ళే కాదు మీ వాళ్ళు కాదు ఎవరైనా సరే ఆడవాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు 100 సార్లు ఆలోచించండి. మన అమ్మ గురించి రాసేటప్పుడు ఇట్లానే రాస్తామా, లేదా మన అమ్మ గురించి మాట్లాడేటప్పుడు ఇట్లానే రాస్తామా, ఇట్లానే మాట్లాడతామా, అలాగే నా చెల్లి గురించి నా భార్య గురించి ఇట్లానే మాట్లాడతామా అనేది ఒక్కసారి వెబ్ మీడియా సోషల్ మీడియా వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించి రాయమని దయచేసి ప్రార్థిస్తున్నానండి. ఇక్కడి నుంచి అలా కాని పక్షంలో మా వెనకాల ఉంది మా అసోసియేషన్, ఏమంటారు మహిళా మండలి సభ్యులందరూ మా వెనకాల ఉన్నారు. తర్వాత మీ ఇష్టం, ఇది వార్నింగ్ అనుకోకండి, రిక్వెస్టే అనుకోండి, స్టార్టింగ్ కదా రిక్వెస్ట్గానే అడుగుతున్నాను ప్లీజ్. అలాగే ఎవ్వరూ కూడా ఆడవాళ్ళ గురించి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి, గతంలో చాలా జరిగినాయి, ఇక మీదటి జరగకుండా చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ లేడీస్, నాకు ఇవాళ ఒక పెద్ద అచీవ్మెంట్ చేసినట్టుగా ఉంది. నేనే ఒక ఆస్కర్ అవార్డు అయితే ఎలా ఉంటుంది, నేనే ఒక సీఎం అయిపోతే ఎలా ఉంటుంది అన్నంత ఆనందంగా ఉంది నాకు. మీరందరూ మా అసోసియేషన్ నుంచి, మా అసోసియేషన్ వచ్చి మీకు క్షమాపణ చెప్పిందంటే ఇండస్ట్రీ మొత్తం వచ్చి మీకు క్షమాపణ చెప్పినట్టే కదా. సో దయచేసి పెద్ద మనసుతో బాబాయ్ మీద కేసు వాపస్ తీసుకోండి ప్లీజ్. మనందరం కలిసి పోరాడదాం. మీకు ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా కూడా, అంటే నాకు సహాయం కావాలన్నా మీరు రండి, మీకు ఏదన్నా ఎవరైనా లేడీస్కి సహాయం చేద్దామంటే కూడా నన్ను పిలవండి, నేను వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ లేడీస్.